హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ అంటే నిష్ ఛానల్. అయినా మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ ఉంది. సో దానికి రీజన్ వచ్చి మెయిన్ గ్లోబల్ సెంటిమెంట్ అనమాట అండి. సో జెరమ్ పవెల్ యుఎస్ ఫెడరల్ కామెంటరీ ఎప్పుడైతే కొంచెం హాకిష్గా ఉండడం జరిగిందో, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఐ థింక్ ది రైజ్డ్ బై 50 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా సెంటిమెంట్ ఎప్పుడైతే అలాగా డెవలప్డ్ ఎకానమీస్లో దాని తర్వాత ఉంటారు ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా హైక్ చేసి పరుచుందంటే ఎకానమీ ఇంకా మానిటరీ టైట్నింగ్ ఇంకా జరుగుతుంది కాబట్టి ఇప్పుడప్పుడే సిచ్యువేషన్ ఇంకా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చేలా లేదని వాళ్ళకి డౌట్ అనమాట అండి. సో అందువల్ల మీరు చూస్తే కనుక ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ఇంకా జరుగుతున్నాయో సో మనీ ఫ్లో అనేది సర్క్యులేషన్ అనేది కొంచెం టైట్ అవుతుంది అనమాట అండి. సో డెఫినెట్గా మార్కెట్స్లోకి వచ్చి మనీ ఫ్లో అనేది ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్లోకి రావాల్సిన మనీ ఫ్లో ఇవన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతాయి అనమాట అండి. సో దానివల్ల మొమెంటరీగా మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా తీసుకోవడం జరిగింది. సో నిన్న సెల్ ఆఫ్ అయితే మనం నిన్న యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజింగ్ చూడడం జరిగింది ప్రాఫిట్ బుకింగ్ అనేది. సో దానికి అనుగుణంగా మన మార్కెట్స్లో కూడా సో ప్రాఫిట్ బుకింగ్ అనేది చూడడం జరిగింది. సో అయితే నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా డార్క్ క్లౌడ్ కవర్ రావడం జరిగింది. సో తర్వాత మంచి బుల్లిష్నెస్ రావచ్చు అండ్ ఇవన్నీ నేను చెప్పడం జరిగింది కదండి. సో స్టార్ డోజీ రావడం జరిగింది, మళ్ళీ బేరిష్ అన్గల్ఫ్ వచ్చింది, ఈ లెవెల్ దాటి వెళ్ళలేకపోతుంది, ఇట్ ఈస్ ఫేసింగ్ రెసిస్టెన్స్ క్లియర్గా అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. బట్ ఏదైనా మొమెంటం వచ్చి కన్సాలిడేషన్ అవి బ్రేక్అవుట్ అయితే ఇట్ విల్ బి గుడ్ అని అనుకున్నాం. బట్ కానీ సో అగైన్ లుక్ అట్ దిస్, అగైన్ ఇట్ త్రోన్ అవుట్ అండ్ క్లియర్గా మీరు చూస్తే కనుక ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో మళ్ళీ అగైన్ 18,660 రైట్, 18,660 లెవెల్స్ దగ్గర మళ్ళీ జస్ట్ ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట అండి. ఒకవేళ అది బ్రీచ్ అయితే కనుక నెక్స్ట్ 18,500 అండ్ 18,470 లెవెల్స్ నెక్స్ట్ కొంచెం సపోర్ట్ చేసే లెవెల్స్ అనమాట అండి. సో అంత మేజర్ సపోర్ట్ కాదు కానీ జస్ట్ నామినల్ సపోర్ట్ కింద మనం భావించవచ్చు. ఓవరాల్గా స్టిల్ ఎంత చూస్తే కనుక అప్ ట్రెండే యాజ్ ఆఫ్ నో హయ్యర్ హయ్యర్ లోస్ అనే చెప్పాలన్నమాట అండి. బట్ కానీ ప్రీవియస్ స్వింగ్లోకి కొంచెం ఇంచుమించు జస్ట్ క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ దట్ ఇస్ నాట్ వర్రీ. సో ఒకవేళ కనుక యాజ్ లాంగ్ యాజ్ రైట్, సో ఒకవేళ ఇది బ్రీచ్ అయిపోతే, సో ఇది బ్రీచ్ అయిపోతే 18,550 బ్రీచ్ అయితే ప్రాబ్లం, అంతే తప్ప యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హోల్డింగ్ అబౌవ్ 18,550 పైన ఉన్నంత వరకు సో అప్ ట్రెండ్లో ఉన్నామని భావించాలన్నమాట అండి. ఎందుకంటే మేజర్ స్వింగ్ అది కాబట్టి, సో అది బ్రేక్ అవ్వనంత వరకు సో వీ హ్యావ్ టు కన్సిడర్ వీఆర్ ఇన్ అప్ ట్రెండ్. ఓకే అండి. సో అయితే ఇది నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట అండి. చూడండి వాల్యూమ్స్ కూడా బిలో యావరేజ్ వాల్యూమ్స్ అనేవి రికార్డ్ అవ్వడం అయితే జరిగిందనమాట అండి. ఓకే అండ్ లుకింగ్ అట్ ద ఆప్షన్స్ అని చూస్తే కనుక ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ 100 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది సెంచరీ అనమాట అండి. 18,660 దగ్గర క్లోజ్ అయింది. ఆప్షన్స్ అని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎవరైతే పుట్ రేటింగ్ చేశారో వాళ్ళు దే ఆర్ కవరింగ్ అప్ 18,800 దగ్గర. సో చూడొచ్చు అనమాట మీరు అంటే, సో ఆల్రెడీ 18,800 అంటే ఆల్మోస్ట్ అట్ ద మనీ దగ్గర అగ్రెసివ్గా రైటింగ్ చేశారో వాళ్ళందరూ కూడా దే స్క్వేర్డ్ అప్ పొజిషన్స్ అనమాట. దే మేట ఎంకాడ్ హ్యూజ్ లాసెస్ అనమాట అండి. చాలా లాసులు ఫేస్ చేసి ఉంటారు ఎందుకంటే ప్రీమియంస్ చూస్తే కనుక నథింగ్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. అందువల్ల మీరు ఎవరైతే ఆప్షన్స్ రైటింగ్ చేస్తున్నారో చాలా చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట అండి. ఓకే సో ఆల్మోస్ట్ ఇంకా మంత్లీ ఎక్స్పైరీ సిరీస్ కదా ఇది. సో మీరు చూస్తే కనుక మనం హార్డ్లీ ఇంకా 4 రోజులు ఉందన్నమాట అండి. 28th మళ్ళీ హాలిడే. ఓకే సో ఓవరాల్గా సో మీరు చూస్తే కనుక 3 డేసే ఉంది కాబట్టి సో ప్రీమియం చాలా తక్కువనే. బట్ కానీ అగ్రెసివ్ కాల్ రేటింగ్ అయితే జరుగుతుంది అనేది ఆప్షన్ చేయని బట్టి మనకు అర్థమవుతుంది కదా. మీరు చూడొచ్చు అనమాట 18,800 దగ్గర విపరీతంగా కాల్ రేటింగ్ జరిగింది. సో ఈ 38 రూపీస్ గురించి దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట అండి. సో ఒకవేళ రివర్స్ వస్తే మళ్ళీ దేవుల్ బి రన్నింగ్ రైట్. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక అర్థమని దగ్గర 18,700 దగ్గర కూడా రైటింగ్ జరిగింది. ఓవరాల్ కాల్ సైడ్ అగ్రెసివ్గా రైటింగ్ అయితే జరుగుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి. సో అంటే ఆప్షన్ చేయని బట్టి సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఆప్షన్ ప్లేయర్స్ ఎక్స్పెక్టింగ్ డౌన్ మూవ్ అనమాట అండి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే కనుక నామినల్గా ప్రాఫిట్ బుకింగ్ డిఏఎస్ 640 కోట్లు ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది, ఎఫ్ఐఎస్ 344 కోట్లు ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే సినిమా అర్థమైపోతుంది అనమాట అండి. పిక్చర్ యుల్ గెట్ క్లారిటీ. సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్ అనుకుంటా ఉన్నాం కదా. సో మిడ్ క్యాప్లో కూడా హీట్ అనేది తగిలిందనమాట. నిఫ్టీ 500 కూడా అడ్వాన్సెస్ డామినేట్ చేయడం జరిగిందనమాట అండి. సో 5 వంతులు 4 వంతులు ఓకే సో రైట్. సో 4/5 ఆఫ్ ద స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది, ఓన్లీ 1/5 మాత్రమే సో మీరు చూడొచ్చు అనమాట పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా సెంటిమెంట్ అయితే ప్రస్తుతానికి కొంచెం బేరిష్గా ఉండడం జరిగింది. సో ఎందుకంటే దేర్ ఈస్ అ రిజల్ట్ సీజన్ కదా ఫ్రెండ్స్. రిజల్ట్ సీజన్ ఉన్నప్పుడు నెక్స్ట్ నుంచి ఇంకా లైక్ 2 వీక్స్ తర్వాత స్లో స్లోగా రిజల్ట్ సీజన్లో వెళ్తుంది కాబట్టి మేబీ మార్కెట్ విల్ వెయిట్ ఫర్ రైట్. సో కామెంటరీ అనమాట అండి. సో ఏ విధంగా ఉంటుంది కామెంటరీ అని దాన్ని బట్టి రియాక్ట్ అవ్వచ్చు. లెట్ అస్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. సో అండ్ ఈరోజు సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూస్తే కనుక సో మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మీరు చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్
చాలా భయకరమైన వండర్ఫుల్ ర్యాలీలో వెళ్ళింది కదా. సో కొంచెం కూల్ ఆఫ్ అనేది ఆబ్వియస్ అనమాట అండి. బట్ కీ లెవెల్స్ తెలుసు కదా ఫ్రెండ్స్, మిడ్ బొలింజర్ లైన్ షుడ్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ అనమాట అండి. జనరల్గా 20 MA యాక్ట్స్ యాజ్ అ సపోర్ట్ కదా. సో ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ అయింది కదా ఇది. సో నేను ఆల్రెడీ కాషన్ చేయడం జరిగింది, ఎందుకంటే కరెక్షన్ వచ్చినా కూడా అదే రేంజ్లో ఉంటాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో, అదే కదా ఇబ్బంది. సో అందువల్ల ఏంటంటే పెరిగినప్పుడు అలా పెరిగితే, బట్ కరెక్షన్ వచ్చినప్పుడు కూడా అదేవిధంగా కరెక్షన్ కూడా రావడం అయితే జరుగుతుంటుంది అనమాట అండి. సో మనం కనుక లైక్ ఫిబొనాసీ ఎక్స్టెన్షన్ రాజేసి చూద్దాం, చూస్తే కనుక లెవెల్స్ సపోర్ట్స్ ఎక్కడ దాకా ఉన్నాయంటే, సో ఇంచుమించు మిడ్ బొలింజర్ లైన్ దగ్గర 34,200 దగ్గర సపోర్ట్ ఉందన్నమాట అండి. అదర్వైజ్ 33,200. సో లోయర్ బొలింజర్ క్లౌడ్ ఏదైతే ఉందో, సో బ్యాండ్ అక్కడ కనీసం అట్లీస్ట్ ఇట్స్ హోల్డ్ అనమాట అండి ఆ లెవెల్స్ దగ్గర. రైట్, విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ బై ఓన్లీ ప్రాఫిట్ బుకింగా లేదంటే సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుద్దా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్, అండ్ సెక్టర్ రొటేషన్కి వస్తే కనుక ఫార్మా డిఫెన్సివ్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఫార్మా స్టాక్స్లో కొంచెం బాగానే మూమెంట్ ఉందన్నమాట అండి. మెటల్స్ అనమాట అండి, ఒకరోజు 2% తగ్గుతున్నాయి, ఒకరోజు అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి 0.2-0.3%, బట్ అగైన్ 2% తగ్గుతున్నాయి అనమాట అండి. సో సెక్టర్ ఇండస్ట్రీస్లో ప్లే అలా ఉంటుంది అనమాట అండి. సో మీరు చూస్తే కనుక ఓవరాల్గా మెటల్స్, కమాడిటీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా దేవరాలు అంటర్ ప్రెషర్. ఐటీ మొత్తం ఓవరాల్గా ఆల్ సెక్టర్స్ క్లోజ్ ఇన్ రెడ్ అనే చెప్పాలన్నమాట అండి. ఎక్సెప్ట్ ఫార్మా ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో అంటే డెప్త్ ఆఫ్ ద మార్కెట్ కొంచెం బేరిష్గా మారడం అయితే సో మనం అబ్జర్వ్ చేస్తాం. దానికి రీజన్ వచ్చింది చెప్పాను కదండి, దట్ ఈస్ బికాస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ గ్లోబల్ సెంటిమెంట్. రైట్, సో అయితే కమింగ్ టు ఇండియా వీక్స్, అయితే ప్యానిక్ ఏదైనా ఉందా, సో మార్కెట్లో ఏదైనా ఫియర్ ఉందా అంటే అబ్సల్యూట్లీ నాట్. సో మార్కెట్లో అయితే ఏ విధమైన ఫియర్ లేదనమాట అండి. జస్ట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లైక్ ఎంత మంచి రన్అప్ వచ్చింది కదా ఫ్రెండ్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ అంత వండర్ఫుల్గా పెరిగిపోయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కదా. సో అందువల్ల విక్స్ యాక్చువల్గా ఇంకా తగ్గింది ఈరోజు 2-3% దాకా. సో ఓవరాల్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ స్టిల్ అంటే మార్కెట్లో ఫియర్ ప్యానిక్ అయితే లేదు, నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అనే మనం భావించాలన్నమాట అండి. బట్ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ ఇండిసెస్ అనమాట అండి, చూసారు కదా డాక్స్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ ఇట్స్ మేజర్ సపోర్ట్ అనమాట అండి. సో మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి 100 MA దగ్గర సో సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ప్రీవియస్గా 15,655 దగ్గర సపోర్ట్ తీసుకుని బౌన్స్ అయితే అవ్వడం జరిగింది. సో బట్ డబల్ టాప్ చూసారు కదా, సో డబల్ టాప్ అనేది ఫార్మేషన్ ఉంది, ఇది నెక్ లైన్ అనమాట అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ అనమాట ఇది, వీ కెన్ సే. ఇది బ్రీచ్ అయితే మాత్రం చాలా ఫర్దర్ డౌన్ సైడ్ అనేది మనం చూస్తాం అనమాట అండి. సో మళ్ళీ ఇట్ క్యాన్ టెస్ట్ అప్ టు 14,600 లెవెల్స్ దాకా, మళ్ళీ 200 మూవింగ్ యావరేజ్ దాకా పడిపోయినా ఆశ్చర్యపోకలేదు అనమాట. రైట్, ఎందుకంటే చాలా మంచి ట్రమండస్ ర్యాలీ అనేది డాక్స్లో మనం చూడటం జరిగింది రీసెంట్ టైంలో. గ్రాడ్యువల్గా హైయర్లో వస్తుంటే చాలా ట్రెండింగ్గా వెళ్ళిపోయింది కదా. లెట్ అస్ సీ, 100 పీరియడ్ ఈజ్ యాక్టింగ్ ఈజ్ అ డీసెంట్ సపోర్ట్. ఈ మధ్యకాలంలో మీరు చూడవచ్చు అనమాట అండి, స్టాక్ ఈజ్ రెస్పెక్టింగ్ దట్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు 50 పీరియడ్ కూడా రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, 50 బ్రీచ్ అయినప్పుడు 100 సపోర్ట్ చేసింది కాబట్టి వీల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ నాస్డాక్, డౌ జోన్స్ ఇవన్నీ చూస్తే కనుక యాక్చువల్గా నాస్డాక్ నిన్న పాజిటివ్ క్లోజ్ అయింది, మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. ఎస్ఎన్పి ఇవన్నీ ఫ్లాట్గా ఉన్నాయి. రైట్, ఈ రోజు ఎలా ఉంటుంది మరి యుఎస్ మార్కెట్స్లో అనేది చూడాలన్నమాట అండి. బట్ దేవర్ ఇండికేటింగ్ నెగిటివ్ ఓపెనింగ్ అనమాట అండి. డౌ ఈజ్ ఇండికేటింగ్ అరౌండ్ 100 పాయింట్స్ నెగిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. సో ఈరోజు ఎలా క్లోజ్ అవుతాయి యుఎస్ మార్కెట్స్ అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. సో ఎందుకంటే దాన్ని బట్టి మన మండే మన మార్కెట్స్లో మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్. అయితే మన రీసెంట్ నార్మల్ ఓవరాల్ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ చూస్తే కనుక సో మోడీ గారు విజిట్ మీరు చూసారు కదా. సో చాలా డిఫెన్స్ డీల్స్ ఇవన్నీ కూడా చాలా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట అండి, విచ్ ఇస్ వెరీ గుడ్ పాజిటివ్ ఇదనమాట అండి. అండ్ మోడీ గారు చెప్పడం జరిగింది, వీఆర్ గోయింగ్ టు బి ది వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, తొందరలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని ఎదుగుతాం అది ఇది అన్నట్టుగా చాలా ఆప్టిమిస్టిక్గా చెప్పడం అయితే సో జరిగిందనమాట అండి. ఓకే, సో అయితే చాలామందికి అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్కి చాలా న్యూస్ వస్తుంది, అయ్యే చాలా రూమర్స్ అంటే చాలా మీకు చాలామంది గ్యారంటీగా పెరిగిపోతాయని చెప్తున్నారు అనమాట అండి. బట్ కానీ అలాంటిది న్యూస్ వస్తుంది కాబట్టి డిఫెన్స్ అనేది చాలా రోజుల నుంచి పెరుగుతుందని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. రైట్, సో అది టెంపరీగా ఉంటుంది అనమాట. వన్స్ ఆ న్యూస్ అందరికీ తెలిసినప్పుడు దాంట్లో ఇంకా మూమెంట్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ ముందు నుంచి ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు దే స్టార్ట్ బుకింగ్ ప్రాఫిట్ అనమాట అండి. రైట్, న్యూస్ వచ్చిన తర్వాత ఎవరైతే మీరు పొజిషన్స్ తీసుకుంటారో విల్ బి ట్రాప్డ్, అప్పుడు మీరు లాసెస్ అవి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అలాగే ఓన్లీ న్యూస్ వచ్చిన తర్వాత అది మీ ఒకరికే తెలిసింది యాజ్ ఇఫ్ అన్నట్టుగా మీరే చాలా స్మార్ట్ అన్నట్టుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. మార్కెట్ ఈజ్ సుప్రీం. సో మార్కెట్ని ముందే మనం స్పాట్ చేయాలి, కొంచెం ముందే ఏ సెక్టర్లో బ్రేక్అవుట్స్ వస్తున్నాయి ఏంటి అనేది ముందే కనుక మనం కొంచెం స్పాట్ చేయగలిగితే సో అప్పుడు మనం వీఆర్ అహెడ్ ఆఫ్ ద క్రౌడ్. మిగతా జనాభాతోటి మనం కొంచెం ముందున్నట్టు అవుతుంది కాబట్టి అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనం సర్వే అవ్వగలుగుతాం అనమాట అండి. అండ్ ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవు ఫ్రెండ్స్, నాట్ మచ్. రైట్,
సో స్టాక్స్ చూస్తే కనుక ఒక రెండు స్టాక్ ఐడియాస్ ఉన్నాయి కానీ బట్ నథింగ్ యాజ్ ఆఫ్ నౌ దట్ మచ్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. సో అయితే ఎనీహౌ ఒక స్టాక్ నేను మీతో షేర్ చేస్తాను అనమాట అండి, దట్ ఈస్ జిల్లెట్ ఇండియా. సో జిల్లెట్ ఇండియా మీరు చూస్తే కనుక ప్రైజ్ ఇంత డౌన్ మార్కెట్లో కూడా, సో అంటే ఇది పెద్ద లిక్విడ్ స్టాక్ కాదనమాట అండి. సో ప్రైస్ కొంచెం ఎక్కువ, పెద్ద లిక్విడిటీ ఉన్న స్టాక్ కాదు, బట్ ఫండమెంటలీ గుడ్ కంపెనీ మీకు తెలుసు కదా రీజనబుల్లీ. అండ్ అయితే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది చాలా హై నుంచి చాలా వరకు పడిపోవడం అయితే జరిగింది కదా, ఇది మంత్లీ చార్ట్ అనమాట అండి. సో హైస్ నుంచి చాలా కరెక్షన్ అనేది మంచి డీసెంట్ కరెక్షనే ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి, ఒక మేజర్ లెవెల్స్ లైన్స్ దగ్గర నుంచి, మేజర్ లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ ఒక బౌన్స్ అనేది రావడం జరుగుతుంది, ఒక రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట అండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది కదా. సో అయితే ఇది రికవర్ వచ్చినప్పుడు ఈ స్టాక్ చూసారు కదా, ఇది మంత్లీ క్యాండిల్ ఫ్రెండ్స్, అది మర్చిపోవద్దు. అంటే మూవ్ అనేది స్లోగా ఉంటుంది బట్ గ్రాడ్యువల్గా ఇట్ ఇంచెస్ అయ్యర్ అండ్ అయ్యర్ అనమాట అండి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి, సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో మీకు చూపించాను కదా. సో మంత్లీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది. సో బ్రేక్ అయినప్పుడు స్టాక్ గ్రాడ్యువల్గా 4800ని, అంటే 5000 అనుకోండి, సుమారు 4900 అనుకోండి, 4900 నుంచి 6900, అంటే 2000 రూపాయల దాకా స్టాక్ పెరగడం జరిగింది అనమాట ప్రీవియస్గా గతంలో. ఓకే, సో అలాగేంటంటే సో ఇప్పుడు కూడా చూస్తే కనుక ఒక ఫాల్ తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా కొంచెం ట్రెండ్ పికప్ అవుతుంది అన్నట్టుగా, సో మనకి ఇక్కడ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. అండ్ కైండ్ ఆఫ్ అసెండింగ్ ప్యాటర్న్ అనేది, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకు కనిపించింది కదా. సో అందువల్ల ఇట్ ఈస్ లైక్లీహుడ్, దెర్ ఈస్ ఎ లైక్లీహుడ్ అనమాట అండి, ట్రెండ్ కొంచెం అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇట్ టేక్స్ టైం, నేను చెప్పినట్టుగా అది మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కన్సల్టేట్ అవుద్ది, మళ్ళీ స్లోగా మొమెంటం ఉంటుంది. సో ఇది అంత అగ్రెసివ్ లిక్విడిటీ ఉన్న స్టాక్ కాదు, బట్ గ్రాడ్యువల్గా పికప్ అయితే జరుగుద్ది అనేది, దట్ ఈస్ ఫర్ షూర్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ వీడియో. నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.